హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ మోడల్ పేపర్ ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ గవర్నమెంట్ టీచర్స్ చేత తయారు చేయించినటువంటి మోడల్ పేపర్ సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్ దీంట్లో దీంట్లో నుంచి క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి సో నేను మొత్తం క్వశ్చన్స్ వచ్చేస్తాయని చెప్పట్లేదు ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి అది ఏ సబ్జెక్ట్ అయినా ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ చూస్తున్నారు మీరు ఇదే మోడల్ సమ్స్ ఈ ఏవైతే ఈ క్వశ్చన్ పేపర్లో సమ్స్ ఉన్నాయో అవే మోడల్ సమ్స్ నెంబర్ డిఫరెంట్గా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో విషయాన్ని అర్థం చేసుకోండి ఈ ప్రా ఈ పేపర్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది పబ్లిక్ ఎగ్జామ్లో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి అక్కడేమవుతాయి అంటే నెంబర్ డిఫరెన్స్ ఇస్తారు సేమ్ మోడల్ నుంచి ఇస్తారు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇది హండ్రెడ్ మార్క్స్ పేపర్ టైం వచ్చేసి త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వడం జరిగింది నాలుగు సెక్షన్స్ ఉంటాయి మొత్తం ఫస్ట్ సెక్షన్లో వన్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అవి ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉంటాయి సెకండ్ సెక్షన్ వచ్చేసి మనకు టూ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ మార్క్స్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ లేక సెక్షన్ నెంబర్ త్రీ దాంట్లో ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ ఉంటాయి అక్కడ థర్టీ టూ మార్క్స్ అయ్యాయి లాస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు ఫోర్త్ సెక్షన్ అక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి అవి ఎయిజ్ క్వశ్చన్ క్యారీస్ ఎయిట్ మార్క్స్ సెక్షన్ వన్ వచ్చేసి మనకు వన్ మార్క్ క్వశ్చన్స్ పన్నెండు ఉన్నాయి దీంట్లో మనకు ఏమంటున్నారంటే ఇక్కడ మనకు ఈ ఆన్సర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేటటువంటి కొన్ని ఉంటాయి కొన్ని పేపర్ మీద రఫ్ వర్క్ చేస్తేనే వచ్చేటటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి సో కాబట్టి రెండోది ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ యొక్క డౌన్లోడ్ నేను దీని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను సో కాబట్టి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని సో దీన్ని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది మీకు పనికి వస్తుంది సో మీరు మీ యొక్క కన్సల్ట్ టీచర్స్ని అడగండి నా మీద ఈ ఛానల్ మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు ఎంతవరకు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనే విషయం మీద మీరు టీచర్ని కన్సల్ట్ చేయండి సో టీచర్ చెప్పినట్టుగా చేయండి ఇవి మొత్తం టెన్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఇక్కడ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్లో కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇదే సమ్ రావచ్చు లేక ఇదే కాన్సెప్ట్ నుంచి వేరే సమ్ అనేది రావచ్చు కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ అనేది ముఖ్యం కాన్సెప్ట్ అనేది ముఖ్యం నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ టూ ఈ సెక్షన్ టూలో మొత్తం మనకి ఎయిట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి ప్రతి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ మొత్తం ఈ సెక్షన్ నుంచి మనకు సిక్స్టీన్ మార్క్స్ ఉంటాయి ఇవి టూ మార్క్ క్వశ్చన్స్ అనమాట ఇవి టూ మార్క్ క్వశ్చన్స్ ఏదైతే ఎస్ఎస్సి బోర్డు ఫైనల్ చేసినటువంటి సిలబస్ ఉందో ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ పేపర్స్ని స్వయంగా ఎస్ఎస్సి బోర్డు తమ యొక్క సీనియర్స్ గవర్నమెంట్ టీచర్స్ చేత తయారు చేయించింది యాక్చువల్గా క్వశ్చన్ పేపర్స్ని కూడా తయారు చేసేది గవర్నమెంట్ టీచర్స్ సీనియర్ గవర్నమెంట్ టీచర్స్ తయారు చేస్తారు అలాంటి గవర్నమెంట్ టీచర్స్ చేత ఈ క్వశ్చన్ పేపర్ ఈ మోడల్ పేపర్ తయారు చేశారు అంటే ఖచ్చితంగా ఇది ఒక స్టాండర్డ్ ఉంటుంది ఇలాంటి సమ్సే రేపు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయి ఇవే సమ్స్ కూడా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ సెక్షన్ నెంబర్ టూలో మీకు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వరకు ఉన్నాయి నెక్స్ట్ సెక్షన్ త్రీ సెక్షన్ త్రీలో మొత్తం మనకి ఎయిట్ ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్ మొత్తం థర్టీ టూ మార్క్స్ థర్టీ టూ మార్క్స్ ఇక్కడ కూడా మనకు ఎలాంటి ఇంటర్నల్ ఛాయిస్ లేక ఎలాంటి ఎక్స్టర్నల్ ఛాయిస్ లేదు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్ అంటున్నారు రైట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు ఇవి ఫోర్ మార్క్ క్వశ్చన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెక్షన్ ఫైవ్ సారీ సెక్షన్ ఫోర్ సారీ సెక్షన్ ఫోర్ ఈ సెక్షన్ ఫోర్లో ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి ఇది లాస్ట్ సెక్షన్ ఇక్కడ మొత్తం ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఛాయిస్ అనేది ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ చూసినా రేపు పబ్లిక్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ ఏది చూసినా ఇక్కడ ఓన్లీ లాస్ట్ సెక్షన్ అంటే సెక్షన్ ఫోర్లోనే ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఇస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఒకసారి చూస్తే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఏ ఉంది ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ బి ఉంది అంటే యూ హ్యావ్ టు ఆన్సర్ ఎయిదర్ ఏ ఆర్బి కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే ఏబి రెండు వచ్చేసని ఈ రెండు చేసేసి నెక్స్ట్ సెక్షన్లో ఉన్న క్వశ్చన్ని వదిలేస్తారు అది చాలా తప్పు అలా చేయకూడదు మీరు రెండు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా ఒకే క్వశ్చన్ మార్క్స్ వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్త్లో ఏబి రెండు క్వశ్చన్లు వచ్చు రెండు చేసేసారు ఆ రెండు కరెక్షన్ చేస్తారు రెండు కరెక్షన్ చేసేసి ఒకదానికి మాత్రమే మార్క్స్ అనేది రాస్తారు ఒకదాన్ని ఎక్సెస్ అని రాసి వదిలేస్తారు సో కాబట్టి మీరు రెండు రాస్తాం అనేది టైం వేస్ట్ దానికి బదులుగా నెక్స్ట్ క్వశ్చన్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి థర్టీలో కూడా క్వశ్చన్ ఏ క్వశ్చన్ బి రెండు ఉన్నాయి థర్టీ ఫస్ట్లో కూడా క్వశ్చన్ ఏ క్వశ్చన్ బి అనేది ఉంది థర్టీ సెకండ్లో కూడా ఏ బి ఉంది నెక్స్ట్ థర్టీ త్రీ కూడా ఏ బి ఉంది మొత్తం ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి థర్టీ త్రీ ఉంటాయి మీరు కౌ క్వశ్చన్స్ని కౌన్ కౌంట్ చేసినప్పుడు మీకు థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సో మీరు క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి థర్టీ త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయవలసిందే కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు కనుక కౌంట్ చేసినట్లయితే థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఎనీహౌ ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు స్వయంగా గవర్నమెంట్ సీనియర్ టీచర్స్ చేత తయారు చేయించినటువంటి మోడల్ పేపర్ ఖచ్చితంగా ఈ మోడల్ పేపర్ అనేది మీకు హెల్ప్ అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో ఈ మోడల్ పేపర్ యొక్క లింక్ నేను నేను డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సో మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్ ప్రాక్టీస్తోనే మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు ఇక్కడ మిగిలినటువంటి సబ్జెక్ట్స్ అయితే బయాలజీ కానీ సైన్స్ సోషల్ కానీ వేరే సబ్జెక్ట్స్ అయితే చదివితే సరిపోతుంది కానీ మ్యాథమెటిక్స్ అనేది పెన్ అండ్ పేపర్ మీద అంటే పెన్ను తీసుకొని పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తేనే మీకు మార్క్స్ అనేది వస్తాయి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఇది బయట మన మార్కెట్లో వీజిఎస్ అది ఇది మార్కెట్లో దొరికేటటువంటి పబ్లిషర్స్ కాపీ కాదు ఇది ఒరిజినల్గా గవర్నమెంట్ సీనియర్ టీచర్స్ తయారు చేసింది కాబట్టి ఇలాంటి ఇలాంటి పేపర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది మీరు ఎన్ని లెసన్స్ చదివినా ఎన్ని ఎంత మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా లాస్ట్ పాయింట్ ఆఫ్ ద రివిజన్లో మీరు ఇలాంటి మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇలాంటి మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల రేపు ఖచ్చితంగా మీరు బాగా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతారు ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోని బాగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి దీనివల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు అలాగే మిగిలినటువంటి సబ్జెక్ట్స్ను కూడా నేను డైలీ అప్డేట్ చేస్తాను సో దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ